హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో నోరు రించే రైల్వే చట్నీ చేయబోతున్నానండి. ఈ చట్నీ మన ఇండియన్ రైల్వే స్టేషన్లో ఇడ్లీ దోశల్లోకి కాంబినేషన్గా వేస్తారు. కారం కారంగా భలే ఉంటుంది. వేడివేడి ఇడ్లీలోకి అలా గొంతులోకి వెళ్ళిపోతుందండి. ఎన్ని ఇడ్లీలు తింటామో లెక్క ఉండదు, అంత బాగుంటుంది చట్నీ. అదేంటోనండి, మన ఇంట్లో చేసుకునే రెగ్యులర్ చట్నీకి ఆ రుచే రాదు. అది నెక్స్ట్ లెవెల్ కదండి. అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటూ తినేస్తాం. మరి అలాగే సేమ్ అదే స్టైల్లో ఈ రైల్వే చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి బాగా కారం ఉంటాయన్నమాట, అందుకోసం నేను 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అదే కనుక కొంచెం మీడియం కారం ఉన్న పచ్చిమిర్చి అయితే కనుక 7 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క వేస్తున్నానండి, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఆనియన్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ దోరగా వేయించి పక్కనుంచుకోవాలి. తర్వాత మిక్సర్ జార్ తీసుకుని అందులో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రేకులు 2, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, లేదంటే కొబ్బరి ముక్కలన్నా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 హాఫ్ టీ స్పూన్ అంటే చిన్న చింతపండు వేసుకోవాలండి, నేను వేయడం మర్చిపోయాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకముందే ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కనుక బాగా నలిగిపోతుంది. 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ పలచగానే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా పలచగానే ఉండాలండి, దానికోసం దాని తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. అదే ప్యాన్లో మరొక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకుని ఈ తాలింపు చిరపట్లు ఆడిన తర్వాత చట్నీ పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ రైల్వే చట్నీ రెడీ. ఇలా ఒకసారి చట్నీని ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది అన్నమాట. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.